గుడమేరు వరద ముంపుకి అజిత్ సింగ్ నగరు, అలాగే పైకాపురమే కాదు విజయవాడలో ఉన్నటువంటి 16 డివిజన్లో ఉన్న దాదాపు 400,000 మంది పూర్తిగా నింట మునిగిపోయారు. ఆదుకునే నాదుడు ఎవరో కనపడలేదు. కనీసం వాళ్ళకి ఇప్పటివరకు మంచినీళ్ళు కానీ ఆహారం కానీ ఏ రకమైన సౌకర్యం అందలేదు. బయటికి వెళ్ళాలంటే కూడా వాళ్ళకి కనీసం వాహనాలు కానీ ట్రాక్టర్లు కాదు కదా, పడవలు కాదు కదా, ఏ రకమైన సౌకర్యం కూడా అందజేయలేదు. కరెంటు లేక నరకం చూస్తూ ఉన్నారు. కనీసం ప్రభుత్వం బయటికి వాళ్ళని పంపించే మార్గం, వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుదాం అన్నా సరే బయటికి వెళ్ళే మార్గం లేకుండా ఉంది. ఇప్పటికి 6 అడుగులు 7 అడుగుల్లో ఉన్నది. 1 అడుగు తగ్గినా సరే ఇవాళకి 5 అడుగులు 4 అడుగులు లోతుల్లో ఉన్నారు. మరి కనీసం ఒక మంచినీళ్ళ ప్యాకెట్ కోసం, ఒక పాల ప్యాకెట్ కోసం, ఒక ఆహార పొట్లం కోసం నానా అవస్థలు పడుతూ ఉన్నారు. మరి అటువంటి తరుణంలో సిపిఎం ప్రజాసంఘాలు, సిఐటియు, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఇంకా అనేక ప్రజాసంఘాల కార్యకర్తలు, మరి పడవలు కూడా సక్రమంగా లేకపోవడంతో వాళ్ళకి ఈ ఒక దీని వరకు కూడా నీళ్లు దాదాపు మునిగిపోయే పరిస్థితి వచ్చింది. మరి అటువంటి సమయంలో వాళ్ళ దగ్గర ఇంటింటికి తిరిగి పాలు, అదే రకంగా వాళ్ళకి మంచినీళ్లు, ఇతర ఆహారం చేసుకుని వాళ్ళు పరామర్శించడం కోసం వెళ్ళారాం. మరి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. హెలికాప్టర్లు తిరుగుతున్నాయి, లేదు ముఖ్యమంత్రి గారు నేను కలెక్టర్ ఆఫీస్లో కూర్చున్నాను అంటున్నారు, సమీక్షలు చేస్తున్నారు. కిందకి మాత్రం జన అవస్థలు చూస్తే మాత్రం వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఎంతమంది ఏ రకంగా తరలి వస్తున్నారో నిజంగా ప్రభుత్వం వీళ్ళందరినీ ట్రాక్టర్ల ద్వారా కానీ లేదు పడవల ద్వారా వస్తే ఈ బాధలు అవసరంలా, చిన్నపిల్లల్ని గర్భిణీ స్త్రీలతో సహా కూడా వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం చేయకపోతే విజయవాడ నగరంలో రాజధానిలో మారుమూల ప్రాంతంలో కాదు ఇంత పూర్తిగా విఫలమయ్యింది. కేంద్ర ప్రభుత్వం అసలు పట్టించుకోవట్లేదు. ఇక వైసీపీ, టీడీపీ ఒకళ్ళ మీద ఒకళ్ళ కుట్రలు విమర్శలు, ఇది తప్ప పట్టించుకున్న దిక్కు లేకుండా పోతూ ఉంది. అందుకనే వారికి ఇప్పటికైనా సరే ప్రభుత్వం వెంటనే ఆదుకుని వాళ్ళకి సహాయం అందించడమే కాదు, లోపల ఉన్న వాళ్ళకి బయటకు వచ్చేటువంటి మార్గం వాళ్ళ పడవలు వాహనాలు ఏర్పాటు చేయండి, నీరు మంచినీరు చేయండి. ఎన్నికలు వస్తే ఇంటింటికి ఒక పూటలో అర్ధరాత్రిలో డబ్బులు పంపిణీ చేస్తారు. ఇప్పుడు ఒక పూటలో కాదు కదా 4 రోజులైనా నీళ్లు, ఆహారము, ఇతర రకాలను సప్లై చేయబట్టడం చాలా ఘోరం. ఇప్పటికైనా చేయాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్.